వెల్కమ్ బ్యాక్ టు నందిస్ వరల్డ్. బాగున్నారా? ఇవాళ విజయవాడ రాగానే ఫస్ట్ ఇమీడియట్గా కుర్తీలు అవసరమై అర్జెంట్ షాపింగ్కి వెళ్తున్నాను. అక్కడ చూడండి, అమ్మమ్మ బిట్టు, అక్కడ అమ్మమ్మ కాదు మా అమ్మ బిట్టు, అక్కడ మీటింగ్ పెట్టారు. సో ఈ షాపింగ్ బ్లాగ్లో నేను ఏం చేస్తున్నానంటే, ఈ మంత్ మొత్తం నేను అప్పుడప్పుడు కుర్తీలు షాపింగ్ చేసి మొత్తం క్లిప్పులు యాడ్ చేస్తాను, అది ఒక లాగ్ చేస్తాను. ఇప్పుడు ఒక చిన్న బిట్ యాడ్ చేస్తాం, ఎందుకంటే అర్జెంట్ నీడెడ్ కుర్తీస్ తీసుకోవడానికి సింపుల్ దానికి వెళ్తున్నాను ఇప్పుడు. తర్వాత మోర్ కొనుక్కున్న కొద్దీ బ్లాగ్ చేసుకుంటూ వెళ్తాను. ఓకేనా? రండి. ఇది ఇండియా ట్రిప్లో వెళ్ళంగానే ఫస్ట్ విజయవాడలో దిగంగానే స్టార్ట్ చేసిన మొదటి వీడియో అన్నమాట. ఇది డే 1 నుంచి డే 42 దాకా షూట్ చేసిన క్లిప్స్ ఉన్నాయి ఇందులో. మొదటి రోజున్న ఉత్సాహం చివరికి వచ్చేసరికి లేదండి, అలిసిపోయాం. అక్కడ బిట్టు బాగా బిజీగా ఉంది. అదిగో బిట్టు యూట్యూబ్ ఫ్యామిలీ. నేను బాగా చూసి అందుకని 100 చూస్తే ఒకటి నచ్చుతాయి. చూస్తా చూస్తా, ఏదో వెరైటీగా చూడాలని చూస్తుంటాను. అయిపోయిందండి, ఇప్పుడు 2 తీసుకున్నాం. ఫైనల్గా ఇది తీసుకున్నాను. ఇది ఒక సెట్, ఇది ఒట్టిది, ఇది ఒక సెట్. ఇవి తీసుకున్నాను అర్జెంటుగా 2-3 రోజులు వేసుకోవడానికి. తప్పదుగా ఇవ్వాలిగా. ఒకటి అయిపోయిందండి, మళ్ళీ ఇంకో షాప్లో ఇంకో కుర్తీస్ కొనుక్కునేటప్పుడు మళ్ళీ కలుద్దాం. కుర్తీ బ్లాగ్స్కి వచ్చామన్నమాట. ఈ పార్ట్ని కుర్తీ బ్లాగ్లో యాడ్ చేస్తాను. కుర్తీ షాపింగ్ కదా జాను. ఇదిగో ఇది ఎక్కువ బాగుంది, ఇది ఎక్కువ బాగుంది. దీనికి హ్యాండ్స్ ఉన్నాయా? హ్యాండ్స్ ఉంటేనే తీసుకుంటా. లాంగేనా? 3/4 వస్తాయా? ఇవే హ్యాండ్స్ వస్తాయంట. డ్రెస్ మీద డ్రెస్ ట్రైల్ వేస్తాను, గొప్ప మనిషి నేనే. మనమంతా వేస్తాం. కొంచెం తీసేసుకుంటున్నా. ఇది దుప్పట వేసుకున్నట్టుంది అంటున్నారండి. అక్కడ మధు, ఇక్కడ మదరం, బోత్. సో అందుకని ఇది ఎలాగో కొందలుచుకోవట్లేదు. సగం నా డ్రెస్ ఉండటం వల్ల సగం దీని అందం పోయి వచ్చినట్టు ఉంది కదా. చూడటానికి బాగుంది, వేసుకుంటే బాగోదు, అంతే బ్యాడ్ లక్. దీనికి మనతో ఇంటికి వచ్చే రాత్రి రాసి పెట్టలేదు, అందుకని దీన్ని ఇక్కడే వదిలేస్తున్నాం. మళ్ళీ అగైన్ కుర్తీ షాపింగ్, అందులో ఈసారి మా బిట్టుగాడికి చూస్తున్నాము. ట్రైల్ అయిపోతున్నాం. ఓకేనా? మేము ఇప్పుడు విజయవాడలో బిబాలో ఉన్నాం. హైదరాబాద్ బిబాలో ఆఫర్లు ఎక్కువ అనిపించాయండి, ఇక్కడ బిబాలో ఆఫర్లు తక్కువ అనిపించింది. అది సో బిట్టు ఇందులో నువ్వు పడితే తీసుకుందాం. బాగున్నాయి కదా? ఇది నచ్చింది, నువ్వు పట్టాలిగా. ఇవన్నీ ఆమె అంట, ఆమె పట్టుకుంటుందంట. ఏంటి తల్ల పువ్వు ఎక్కడ నువ్వు పెట్టావా? ట్రయల్ రూమ్ కంట వెళ్ళిపోతుంది, నువ్వే వేసుకొని రారాదు. తొక్కమా ఘాట్ని, ఆగు నేను పట్టుకుంటా. నా కుర్తీ షాపింగ్లో దాని కుర్తీ షాపింగ్ యాడ్ అయింది. ఆ పిల్లకి వెళ్ళిపోయింది కూడా, అది వెళ్ళిపోతుంది. అదే ఇప్పుడు వేసుకునే దానిలాగా. వెయిట్ చేయి, లేడీ రావాలి. ఇదేదో సొంత ఇల్లు అన్నట్టు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాను. ఇప్పుడు ఇదో పెద్ద సినిమా, కాసేపు ఆగి వస్తాం మళ్ళీ. అయితే యా థ్యాంక్స్. నేను ఇది ట్రైల్ వేసుకోపోతున్నా. బాగుంది కదా? ఇటు తిరుగు మిర్రర్లో చూసుకో. ఇంకో డ్రెస్ అంట తీసుకురాపో. చూడడానికి చాలా బాగుంది కదా ఈ కలర్స్. ఇవి పెద్ద సైజ్ లేదండి. ఇదిగో
కింద లెగ్గింగ్ వేయలేదులే, సరిపోదు. ఇది బేసిక్ గేమ్ 8-9 సరిపోయిందండి. ఇది దేందండి? సరే సరే, ఇదే పద. ఎంత స్పీడ్గా ఉందో. ఇదిగో ఇది కూడా సరిపోయింది, కింద పలాజో కూడా సరిపోయింది. కాదు ఇండివిజువల్గా తీసుకున్నది. దీనికి ప్యాంట్ వచ్చింది అదేలో. అవి సరిపోతున్నాయి అంటే వేరే వాటికి వేసుకోవచ్చు. కరెక్ట్గా ఉంది. ఇప్పుడే బాగుందా లెగ్గింగ్? ఎలాగ అవసరం లేదు, లాంగ్ సరిపోయినాయి అయితే. ఇవన్నీ తీసేసుకుంటున్నా. ఇంక ఇది వేసుకొని చక్కగా వచ్చేస్తుంది. కొనేసాం దీన్ని, అంటే ట్యాగులు తీసుకెళ్ళి స్కాన్ దగ్గర పెట్టారు, పే చేసినట్టే. బాగుందా? ఏంట్రా అది కింద ఆనించకుండానంట. ఇది వీడు మాత్రం భలే పనికి వస్తాడు. వీడిని షోరూముల్లో ఎంట్రన్స్లో పెట్టాలి. ఏంటన్నా అదర్వైజ్ హీ తిట్టు ఇంగ్ మీ అంట. నాలుగేళ్ల తర్వాత ఇండియా ట్రిప్ రావటం వల్ల ఏమో అండి, షాపింగ్ చేయాలనే దురద మాత్రం విపరీతంగా వచ్చింది. డబ్బులకు డబ్బులు, టైంకు టైము, పెట్టెల్లో వెయిట్ అన్నీ అయిపోయాయి. ఇంకా చాలా రోజులు కుర్తీ షాపింగ్ చేశామండి. ఎటు బయటికి వెళ్తున్నా వెళ్ళేదారిలో ఏదో షాప్లోకి వెళ్ళటం, కుర్తీలు కొంటాం. కొన్నిసార్లు షూట్ చేయటం కుదరలేదు, కొన్నిసార్లు షూట్ చేసినా కూడా ఆ ఫైల్స్ నా ఫోన్లో డిలీట్ అయిపోయినాయి. సో అందుకని ఉన్నంతలో కుదిరినన్ని యాడ్ చేస్తున్నాను ఈ బ్లాగ్లో అండి. ఇక్కడ బిట్టు ఏం చేస్తుందో తెలుసా? వీళ్ళు ఇక్కడ కూర్చొని ఏం చేస్తున్నారో తెలుసా? ఇదిగో అక్కడంట బయట అవుట్డోర్ కారుకి స్నేక్ పట్టుకున్నంట. అది ఎలా? అదిగోండి అక్కడ నెంబర్ ప్లేట్ పైన స్నేక్ ఉంది. వాళ్ళు ఫోటోలు తీసుకుంటున్నారు, వీడియో తీసుకుంటున్నా, తేడా ఏం లేదు. అంతే, ఎన్నో ట్రయల్స్ తర్వాత మనకు సెట్ అయిన ఇవ్వండి. సో పదండి, పే చేసి కాస్త ఆకలేస్తాం, తినడానికి వెళ్ళి మళ్ళీ కంటిన్యూ చేద్దాం. బొమ్మల పక్కన మేమందరం ఎందుకు నుంచున్నామో తెలుసా? ఇంకా పావు కదా అవల ఆ స్నేక్ అలానే పట్టుకొని లోపల కారులోకి వెళ్ళిపోయింది. కారులో ఇంకో ప్లేస్లోకి వెళ్ళిపోయిందంట ఆ స్నేక్. అమ్మ మన కారు చుట్టుపక్కల ఎక్కడా లేదు కదా, మేము ఇంకెక్కడెక్కడ కారు పార్క్ చేయం. రెండు స్నేకుల్లా చూస్తున్నారు స్నేక్ కోసం. పుట్ట దగ్గర పాములు ఇలానే కూర్చొని ఉంటాయి కదా. మర్చిపోయాను, ఈ డ్రెస్ కూడా స్కాన్ చేశారుగా. నేను పట్టుకొని పే చేసిన ఊరుకోట్లా నెట్టేస్తుంది. ఆ సంచి నిండా కొన్నందుకు ఫ్రీగా పెర్ఫ్యూమ్ ఇచ్చారండి. మాకు పెర్ఫ్యూమ్ వద్దు బాబు, ఆ పెర్ఫ్యూమ్ వద్దు తీసేయమంటే కనికరం చూపించట్లా. అది బిడ్డు చేంజ్ తీసుకోవాలి తెలుసా, నా దగ్గర కాదు. చూడు చేంజ్ తీసుకోవాలంటే అది కూడా నా దగ్గర తీసుకొని మీకు ఇస్తుంది. థ్యాంక్ యూ. అరే మనం ఇచ్చింది లాట్, చేంజ్ వచ్చింది తక్కువ, అది చేంజ్ అని చూసి లాట అంటుంది. సో బ్యాడ్, కలర్ఫుల్గా ఉంటే ఏమిటి అయ్యా. సరే సంచి తీసుకుందాం వద్దా. థ్యాంక్ యూ అండి. బిట్టు ఇదిగో నువ్వే పట్టురా, నువ్వే పే చేసావుగా. చూద్దాం దాని అంత బరువు ఉంది. ఇది వద్దులే అమ్మ, ఇప్పుడు చించేదాని ఇద్దరు బాగు చాలే. వద్దులేమ్మా దా. ఓకే అండి, ఇప్పుడు ఇంకో షాప్కి వెళ్దాం. వీళ్ళందరూ కూడా మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అండి. మనం ఎవరో తెలియకుండా మన ఇంత ఇష్టపడి వాల్యూ ఇచ్చిన వాళ్ళని డైరెక్ట్గా కలిసినప్పుడు
వాళ్ళని మన మెమరీస్లో యాడ్ చేసుకుంటే, రేపు 10 ఏళ్ళ తర్వాత 20 ఏళ్ళ తర్వాత నేను వెనక్కి తిరిగి చూసుకుంటే నన్ను ఇష్టపడ్డ వాళ్ళందరూ నా మెమరీలో ఎప్పటికీ ఉండిపోతారని నేను వీటన్నిటిని క్యాప్చర్ చేసి యూట్యూబ్లో యాడ్ చేశానండి. ఎప్పుడు ఇండియా ట్రిప్ అంటే నా ఫ్యామిలీ అండ్ నా ఫ్యామిలీ రిలేషన్తో మాత్రమే టైం స్పెండ్ చేసేదాన్ని. బట్ ఇది మొదటిసారి ఎక్కడో ఉన్న నన్ను ఇష్టపడ్డ మీ అందరినీ కూడా చూశానన్న తృప్తి మాత్రం ఉండిపోయిందండి. ఈవెన్ ఎయిర్పోర్ట్లో కూడా నేను చాలామందిని కలిశాను. మీ అందరి అభిమానం నా లైఫ్ మొత్తానికి ఒక మంచి సాటిస్ఫాక్షన్ అయితే ఇచ్చిందండి. ఓకే గైస్, ఇప్పటిదాకా కొన్న కుర్తీలు అన్నమాట ఇవి. రకరకాల ప్లేస్లో రకరకాలుగా కొన్నామండి. సో ఒక్కొక్క చోట అయితే అసలు ఆ రోజు అనుకోకుండా వేరే పని మీద వెళ్ళి కుర్తీలు కూడా కొనేసాము, అందుకని కొన్ని షూట్ కూడా చేయలేదు. ఇంతకుముందు ఇక్కడికి వచ్చే ముందు చెప్పా కదా పెట్టే నిండా కుర్తీలని, పెట్టి నిండిపోయింది అనుకుంటున్నా, నిండిపోవాలా, పొరిలిపోయింది. మనం ఇది ఒక్కటే అనుకుంటున్నారా, దీని నిండా కూడా, ఇదిగో దీని నిండా కూడా కుర్తీలు, ఇది మూత పడట్ల. ఇప్పుడు మీరు ఇమాజిన్ దీన్ని మూత ఎట్ట పడేస్తాననేది. అందుకని దీనికి నేను ఒక ప్లాన్ కూడా చేశాను. ప్యాకింగ్ టైంలో ఎంత బాగా కుక్కి పెట్టానో కూడా ట్రై చేస్తా ఒక బ్లాక్కి. సో ఇదండి మొత్తానికి ఫైనల్గా కుర్తీలు రకరకాల ప్లేసుల్లో కొన్నాయి. సో ఫైనల్గా కుర్తీల బ్లాగ్ ఎండ్ అన్నమాట. ఇప్పుడు ఇంకో విషయం చెప్తాను. నేను ఇట్లాగే కుర్తీలు ఈ షాపింగ్లు ఇవన్నీ చేస్తా కొత్తగా ఒక ప్రోడక్ట్ని డిస్కవరీ చేశాను. వాళ్ళే ఇన్స్టాగ్రామ్లో నాకు పంపించారు. కుంకుమాది తైలం అండి, మెస్మేరా అనే వాళ్ళ దగ్గర నేను తీసుకున్నానండి వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్లో. ఇది యాక్చువల్గా ఇందులో 3 మెయిన్ ఇంగ్రీడియంట్స్ బాగా పాపులర్ చెప్పారండి, శాండల్ ఫుడ్, లెకోరైసును, సాఫ్రిన్. ఈ మూడు చాలా వాల్యుబుల్ అండ్ టాప్ ఇంగ్రీడియంట్స్ అంటండి ఇందులో. ఇది నేను 30 డేస్ వాడాను, వర్త్ ఇట్ అనిపించింది. ఇంకో డబ్బా ఆర్డర్ చేశాము, అక్కడ పట్టుకెళ్తున్నాం అన్నమాట. వాళ్ళ దగ్గరే నేను ఈ హెర్బల్ బాత్ పౌడర్ కూడా తీసుకున్నాను. ఇవి యాక్చువల్గా డార్క్ సర్కిల్స్ అన్నిటికీ పనిచేస్తుందని చెప్పారండి, యాంటీ ఏజింగ్కి. 40 వచ్చినాయి కదా, రింకిల్స్కి వాటికి ఉపయోగపడుద్దని కొత్త కొత్త థాట్లు. అందుకని హెర్బల్ ట్రై చేద్దామని చెప్పి ఇక్కడ ఫస్ట్ టైం నేను ఇండియా ట్రిప్ వచ్చినాక ఇట్లాంటివి తీసుకోవడం ఇదే మొదటిసారి. వీళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వాళ్ళు పింగ్ చేయండి. ఇది హెర్బల్ బాత్ పౌడర్ అండి. నేను ఫస్ట్ శాంపిల్ ప్యాక్ వాడాను, బాగా సాటిస్ఫైడ్ అనమాట. సో అందుకని చెప్పి పెద్ద ప్యాక్ తీసుకెళ్తున్నా. ఎన్ని నెలలకు వస్తుందో నాకు తెలీదు. ఇది చాలా స్కిన్ టోన్కి కూడా గ్లోగా ఉంటుందంట అండి. బ్రైడ్స్కి పెళ్ళికి ముందు ఒక 1 మంత్ ముందు ఈ బాత్ పౌడర్ వాడితే స్కిన్ ఫేస్ గ్లోగా ఉంటుందంట. సో ఆవిడ ఇది మెన్షన్ చేశారు, మన బ్రైడ్ ఏజ్ కాదు, సరే ఫంక్షన్లకు ఉపయోగపడుద్దని నేను రాగానే మొదలుపెట్టాను. ఒక 10 డేస్ వాడాను, బాగుంది, అందుకే వెంటనే ఈ ప్యాక్ తీసుకొచ్చామన్నమాట. అండ్ ఈ మెస్మెరా అనే బ్రాండ్ అండి ఇవన్నీ. సో ఇన్స్టాగ్రామ్ పేజ్ డీటెయిల్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఉంటాయి. సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు పింగ్ చేయండి, ఫస్ట్ శాంపిల్ ప్యాక్ ట్రై చేయండి, నచ్చితే మీరే పెద్ద ప్యాక్ కొనుక్కుంటారు. చూడాలి ఏజ్ ఇంపాక్ట్, ఇలాంటి కొత్త కొత్తవి వాడేస్తున్నాను. సో ఇదండి కదా, సో ఈ వాపెట్లోకి, ఇది మన కుర్తీల కదా. సో ఇంకిప్పుడు కొత్తగా మన ఛానల్ చూసిన వాళ్ళు ఏం చేయాలంట, ఆ సబ్స్క్రిప్షన్ కాస్త గుద్ది మంచి లైక్ కొట్టి నైస్ కామెంట్ని కూడా నా దాకా అందజేయండి. ఇంకోసారి ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం, అప్పటిదాకా బాయ్ మరీ.